జగిత్యాల జిల్లా రాయకల్పట్నంలోని పోలీస్ స్టేషన్లో రూరల్ సిఐ కృష్ణకుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో సోమవారం గంజాయి కేసులో అరెస్ట్ అయిన అలీన్లు విచారించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు కడెంకు చెందిన నల్లార రాజేష్ మరియు చిన్నబిల్లలకు చెందిన మల్యాల భీమలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట ఎస్ఐ ఆరోగ్యంతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కూడా అతనితో పాటు అతనికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కూడా వాళ్ళ పేరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి బోర్నపల్లి అవుట్స్కర్ట్స్లో అయిన మధ్యాహ్నం 2 గంటలకు నల్వల రాజేష్ అలియాస్ లక్ష్మణ్, అదేవిధంగా మల్యాల భీమన్న వాళ్ళిద్దరి దగ్గర కూడా మళ్ళీ 800 గ్రామ్స్ గంజాయి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు గుండేటి అనిల్ని 15 నాడు పట్టుకున్న గుండెట అనిల్ని రాయకల్ నిన్న నిన్ననే మేము పంపించడం జరిగింది రిమాండ్కి. అదేవిధంగా నిన్న దొరికినటువంటి మళ్ళా లక్ష్మణ్ని మరి భీమనని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా యువత ఈ గంజాయికి అలవాటు పడి చెడుదారిలో ప్రయాణిస్తున్నారు. ఎవరు కూడా దీనికి అలవాటు చేసుకోకూడదు. ఇది మత్తు పదార్థము, దీనివల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా వరకు మేము ఇప్పటి వరకు దీనిపై ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ నిర్ణయించడం జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్నిటిపై దృష్టి పెట్టాం. గుడుంబ పేకాట ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ అన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఇట్లాంటి చేసిన వారిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిన్న 800 గ్రాముల గంజాయి దొరికింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ తీసుకొస్తుంటే బోర్నపల్లి అవుట్స్కర్ట్స్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే అల్వాల మల్యాల అలా భీమన్నడో ఆ భీమన్న వాళ్ళ ఇంటి పెరట్లోనే చేస్తున్నట్టు చెప్పినారు. ఇంటి పెరట్లోనే 3-4 గంజాయి ముక్కలు పెట్టుకొని ఎప్పుడో పెట్టుకున్నాను, అది ఎవరు పెట్టుకున్నాను, కొద్దిగా అమ్ముకుంటూ వస్తున్నాను. ఇతని ద్వారా ఎవరైతే రాజేష్ ఉన్నాడో రాజేష్తో పాటుగా వాళ్ళిద్దరు కలిసి అమ్ముతూ ఉంటే నిన్న మళ్ళీ దొరకబట్టడం జరిగింది. భీమ్ అన్నది వచ్చేసి బెల్లాల చిన్న బెల్లాల, రాజేష్ వచ్చేసి కడెం. సార్, ఈ గంజాయికి బానిసైన వారిని ఎట్లా ఇస్తారు సార్? ఒక బానిసలుగా రోగులుగా సింపతి తొలగిస్తారా, నేరస్తులుగా ఇస్తారా? మన జీవితాల్లో మన కుటుంబీకులకు వాళ్ళు మళ్ళీ బానిస కావడం వల్ల వాళ్ళకు ఎలాంటి ఆధారం ఉండదు, పని చేయలేరు వాళ్ళు. ఇట్ ఈస్ ఆ మత్తుకు లోనైన వాళ్ళు ఎలాంటి పని చేయలేరు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేయలేరు. అది కొద్దిగా మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందే తప్ప వాళ్ళు ముందరికి వచ్చేది ఏమి ఉండదు. సార్, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక బాధితులుగా కౌన్సిలింగ్ చేయగలుగుతారా? ఎవరైతే తాగే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాం. మేమందరం కూడా ఒక 8-9 మంది పిల్లలు తాగుతున్నట్టు తెలిసింది మండలంలో. వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళపై శ్రద్ధ చూపించాలి. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, మరి ఇంకెక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు వెళ్తున్నారు అన్నపై దృష్టి పెట్టించండి. వాళ్ళేదో చెప్పినందుకు, వాళ్ళేదో భయపెట్టించినందుకు మీరు నేను బండి కొనియండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అంటే అలాంటి ఏమైనా వేధించినట్టయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు సంప్రదించండి. పిల్లలకు మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.